హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సా క్రియేటివ్స్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ అనేది చూపించబోతున్నాను దీని కటింగ్ అనేది మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూసామండి అయితే స్టిచ్చింగ్ చూసేద్దాం సో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా తీసుకున్నాను ఇప్పుడు వన్ బై వన్ అన్నీ కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసి ఎలా స్టిచ్ చేస్తాను అనేది ఇప్పుడు చూద్దాం సో దీనికి ప్రిన్స్ కట్ అండ్ బోట్ నెక్ అనేది నేను కట్ చేశానండి అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనేది మనం ఇక్కడ స్టిచ్ చేయబోతున్నాము ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పీస్ తీసుకున్నాను ఫ్రంట్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తో ఎటాచ్ చేయబోతున్నాను అనమాట సో చూడండి ఫ్రంట్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైనింగ్ని నీట్గా ఓవర్లాప్ చేసేసి దాని మీద స్టిచ్చెస్ అనేది అంటే ఎడ్జెస్ అంతా కూడా నీట్గా స్టిచ్చెస్ వేసేద్దాం మనం ఎప్పుడూ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలండి నెక్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలనమాట సో సైడ్స్ అనేది కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఇది తక్కువ ఎక్కువ అయినా కూడా మనం అడ్జస్ట్ చేసేయొచ్చు కాబట్టి ఫస్ట్ నెక్ దగ్గర నుంచి మనం అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి సో ఇక్కడ చూడండి నెక్ అండ్ సైడ్స్ అలాగే మొత్తం ఆర్మల్స్ మొత్తం కూడా అటాచ్ చేస్తున్నాము సో ఓకే ఇలా సైడ్స్ ఆర్మోల్స్ అంతా కూడా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి నీట్గా ఇలా అరేంజ్ చేసుకుంటూ అంటే ముడతలేం లేకుండా నీట్గా లైనింగ్ అరేంజ్ చేసుకుంటూ స్టిచ్చెస్ అనేది వేసుకోండి ఇక్కడ నేను ప్రిన్స్ కట్ అనేది మెజర్ చేశాను బట్ కట్ చేయలేదు అది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానండి సో మనం మెజర్ చేసేసి కటింగ్ అనేది ముందుగా చేసుకోకుండా తరువాత అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసిన తర్వాత మనం కట్ చేసి ఒకేసారి స్టిచ్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి కన్ఫ్యూషన్ కూడా ఏముండదు సో చాలా టైం కూడా సేవ్ అవుతుందని నాకు అనిపిస్తుంది అందుకని నేను ఎప్పుడు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడే ఈ ప్రిన్స్ కట్ అనేది కట్ చేస్తాను అనమాట సో చూడండి ఇప్పుడు మనం అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా సైడ్స్ ఉన్నటువంటి వేస్ట్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసుకుందాం మనం ఎప్పుడూ కూడా లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా సైడ్స్ కానీ కింద కానీ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి మనం జాయిన్ చేసిన తర్వాత ఇలా వేస్ట్ ఉన్న పీస్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట సో నీట్గా కట్ చేసేసాం కదా ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసేసేయండి మనం ఆల్రెడీ ప్రిన్స్ కట్ మెజర్మెంట్ అనేది చేసేసాం కదా దాన్ని బేస్ చేసుకుంటూ కట్ చేసుకుందాం సో చాలా ఈజీగా ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసేసుకోవచ్చు అండి సో కటింగ్ వీడియో కనుక మీరు చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి చూసేసేయండి సో చక్కగా మనం ఇంట్లోనే ఇలా మన బ్లౌజెస్ మనమే డిజైన్ చేసేసుకోవచ్చు సో ప్రిన్స్ కట్ చేసేసేస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు మిడిల్ పీస్కి సైడ్ పీసెస్ని జాయిన్ చేసేద్దాం ఇది వచ్చేసి మిడిల్ పీస్ అనమాట ఇప్పుడు సైడ్ పీసెస్ని దీనికి అటాచ్ చేసేసుకోవాలి సో చూడండి వన్ సైడ్ ఆర్మోల్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను ఇలా డౌన్ వరకు మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలన్నమాట సో ఇంతే అండి చాలా ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు సో వన్ సైడ్ స్టిచ్ చేసేసాం కదా మీరు డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి తప్పకుండా మనం డబుల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి స్టిచ్చెస్ అనేవి సో వన్ సైడ్ అయితే మనం సైడ్ పీస్ని మిడిల్ పీస్తో అటాచ్ చేసేసాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా అటాచ్ చేద్దాం సో ఇలా వస్తుంది ఫ్రంట్ సో ఇంకో పీస్ని కూడా ఇప్పుడు అటాచ్ చేసి చూపిస్తాను సో ఈ విధంగా ఇది డౌన్ నుంచి స్టార్ట్ చేసేసి ఆర్మల్ వరకు స్టిచ్ అనేది వేసేసుకుంటాం అనమాట దీనికి కూడా టూ స్టిచెస్ అనేది వేసేసుకోండి సో టోటల్గా ఫ్రంట్ పీస్ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పీస్ తీసుకుందాం బ్యాక్ పీస్కి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసేయండి ఫస్ట్ అలాగే బ్యాక్ సైడు మనం పాట్ అనేది స్టిచ్ చేయబోతున్నాం దానికోసం పైన ఒక వన్ ఇంచ్ డాట్ పెట్టుకొని అక్కడి నుంచి ఫైవ్ ఇంచెస్కి డాట్ పెట్టాను అనమాట అలాగే దీని విట్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను సో మొత్తం పై నుంచి వన్ ఇంచ్ డాట్ పెట్టాం కదా ఆ డాట్ నుంచి కిందకు ఫైవ్ ఇంచెస్ డాట్ పెట్టాం కదా ఆ డాట్ని కలుపుతూ విడుతూ టూ ఇంచెస్ ఉండేలాగా ఇలా నేను పాడ్ షేప్ అనేది డ్రా చేసేసి కట్ చేస్తున్నాను సో దీన్ని లైనింగ్కి మాత్రమే కట్ చేయండి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ చేద్దాం సో ఫస్ట్ అయితే పాట్ షేప్ అనేది మనం కట్ చేసుకున్నాం తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేద్దాం బ్యాక్ పీస్కి కూడా తర్వాత పాట్ షేప్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం ఓకే ఇంతే అండి మొత్తం అటాచ్ చేసేసాం కదా ఇప్పుడు దీన్ని దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకుందాం అలాగే మనం దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి కట్ చేసేద్దాం అంటే మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కదా సో బ్యాక్ ఓపెన్ పెట్టాలంటే మనకి బ్యాక్ బటన్స్ పెట్టుకోవడానికి ఇలా మిడిల్లో కట్ చేయాలి కదా సో దానికోసం ఇలా మిడిల్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి కట్ చేసేసుకుంటున్నాను సోకే ఇప్పుడు పాట్ షేప్ కూడా రెండు పీసెస్కి స్టిచ్ చేద్దాం ఇలా కట్ చేసిన భాగం దగ్గర నుంచి అంటే ఆ మిడిల్లో స్టిచ్ అనేది వేసుకుంటున్నాం అనమాట సో ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇలా మనం ఓన్గా డిజైన్ చేసేసుకోవచ్చండి సింపుల్ వేలో సో దీనిలో పెద్ద కష్టం అయితే ఏముండదు నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం కనుక మీరు స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పాట్ షేప్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసాం కదా దానికి నేను ఒక హెమ్మింగ్ పీస్ తీసుకున్నాను అంటే లైనింగ్నే క్రాస్ పీస్ తీసుకొని దాన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను తర్వాత కొంచెం ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేసి ఇలా అక్కడక్కడ టక్స్ అనేది పెట్టేసేసుకోండి పాట్ షేప్కి మీరు హెమింగ్ పీస్ అంటే క్రాస్ పీస్ లైనింగ్ నుంచి క్రాస్ పీస్ కట్ చేసుకొని దానికి ఇలా టక్స్ అనేది అటాచ్ చేసిన తర్వాత టక్స్ అనేది పెట్టేసేసి ఇలా బ్యాక్ టర్న్ చేసి కనుక మీరు స్టిచ్ చేసేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుందనమాట సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో సో రెండు వైపులా ఇదే విధంగా నేను హెమింగ్ పీస్ని అటాచ్ చేశాను అలాగే మనం బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసుకోవాలి కదా ఇలా షోల్డర్ దగ్గర నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది అంటే ఇలా డాట్స్ కోసం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట సో ఈ స్టిచ్ లెంత్ అనేది ఫోర్ ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుంది నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో ఇది ఎలా మెజర్ చేసుకోవాలనేది కూడా చెప్పాను సో బ్యాక్ పీస్ అయితే మనకి పాట్ స్టిచ్ చేయడం అలాగే డాట్స్ వేయడం అయిపోయింది కదా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేద్దాం సో ఉక్స్ పట్టీకి వచ్చేసి నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను ఫ్రంట్ సైడ్ నుంచి లైనింగ్ పీస్ని అటాచ్ చేసి దాన్ని బ్యాక్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం అనమాట ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి ఫ్రంట్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట సో ఉక్స్ పట్టి స్టిచ్ చేయడం ఫినిష్ అయిపోయింది ఇప్పుడు కాజా పట్టి కోసం బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం సో బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్గా అటాచ్ చేసేసి దాన్ని ఫ్రంట్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే కాజా పట్టి కూడా ఫినిష్ అయిపోతుంది సో ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదా అంటే దీనికి కాజా పట్టీకి మిడిల్లో కూడా ఒక స్ట్రైట్ స్టిచ్ వేసుకోవాలండి కాజా స్టిచ్ చేయడం కోసం సో రెండు స్టిచ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్కి రెండిటికి డౌన్లో ఒక స్ట్రైట్ పీస్ అనేది అటాచ్ చేసి బ్యాక్ టర్న్ చేసి స్టిచ్ చేద్దాం అంటే హెమ్మింగ్ పీస్ అనమాట ఇది కూడా సో ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నాను దాన్ని ఫస్ట్ అటాచ్ చేశాను తర్వాత దాన్ని ఇలా పార్లర్గా అరేంజ్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసి తర్వాత బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ చేయండి ఇప్పుడు మనం ఒక ప్యార్లర్గా స్ట్రైట్గా స్టిచ్ చేసాను చూడండి అలా వేయడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది సో తర్వాత ఇలా పైకి టర్న్ చేసేసా అంటే బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే మనం అక్కడ హెమింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫ్రంట్ పీస్కి ఎలా అయితే అటాచ్ చేసేసామో హెమింగ్ పీస్ని బ్యాక్ పీస్కి కూడా అలాగే అటాచ్ చేయాలి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నానండి హ్యాండ్స్కి కూడా మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేద్దాం సో హ్యాండ్స్కి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసి దీనికి కూడా ఎక్స్ట్రా ఏదైనా ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని నీట్గా కట్ చేసేసేయండి సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా సో దాన్ని నీట్గా కట్ చేసేసుకుందాం అలాగే నేను ఇక్కడ నెక్కి అండ్ స్లీవ్స్కి డౌన్లో చిన్న ఫ్రిల్స్ అనేది పెడుతున్నానండి సో అది ఎలా పెడుతున్నాం అనేది కూడా ఇప్పుడు చూద్దాం సో ఎక్స్ట్రా పీస్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత సో ఈ శారీ మీకు కటింగ్ వీడియోలో ఆల్రెడీ చూపించాను కదా సో ఈ శారీలో స్కై బ్లూ ఉంది కాబట్టి నేను స్కై బ్లూ కలర్ హాఫ్ పట్టు పీస్ తీసుకున్నాను ఇది టూ ఇంచెస్ పీస్ అండి ఈ టూ ఇంచెస్ పీస్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసి చిన్ని చిన్ని ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే అటాచ్ చేయాలన్నమాట సో మీకు ఎంత చిన్నవి వీలైతే అంత చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోండి సో ఇలా మనం చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది చేసుకుంటూ హ్యాండ్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి స్ట్రైట్గా డౌన్లో సో ఇవి ఎంత నీట్గా స్టిచ్ చేస్తే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అంత బాగుంటుందండి సో ఫస్ట్ అయితే మీరు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది ఇచ్చుకుంటూ డౌన్లో స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత పైన ఒక హెమింగ్ పీస్ అటాచ్ చేసేసి బ్యాక్ టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది సో చూడండి ఎంత చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది మనం చేసుకున్నాము సో ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది చేసుకొని అటాచ్ చేసేసి తర్వాత ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నాను హెమింగ్ కోసం సో ఈ స్ట్రైట్ పీస్ని స్ట్రైట్గా ఇలా అటాచ్ చేసేసేయండి తర్వాత ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా పీస్ వేస్ట్ పీస్ ఏదైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసేసేయండి సో తర్వాత ఇలా ప్యార్లర్గా టర్న్ చేసేసి ఒక స్ట్రైట్ విత్ స్టిచ్ అనేది వేయండి ఈ స్ట్రైట్ స్టిచ్ లైనింగ్ పైన మాత్రమే పడేలా వేయండి సో తర్వాత దీన్ని ఇలా బ్యాక్కి టర్న్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది సో అలాగే హెమింగ్ పీస్ ఉంది కదా దాన్ని ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసి కూడా నేను స్టిచ్ చేసేసాను సో చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టడం అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండింటినీ జాయిన్ చేస్తున్నాం అంటే షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాం అన్నమాట సో ఫ్రంట్ పీస్ తీసుకొని పైన ఇలా బ్యాక్ పీస్ కూడా పెట్టేసేసి షోల్డర్స్ రెండు కూడా అటాచ్ చేస్తున్నాను మనం షోల్డర్స్ ఎప్పుడు అటాచ్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి అటాచ్ చేయడం స్టార్ట్ చేయండి అలా ఉంటే ఈవెన్గా ఉంటుంది నీట్గా వస్తుంది అన్నమాట సో నెక్ దగ్గర నుంచి రెండు షోల్డర్స్ అటాచ్ చేసేసేయండి తర్వాత ఈ రెండు హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ ఈ బ్లౌజ్కి అటాచ్ చేద్దాం సో మీరు బ్లౌజ్కి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు మనం ఫ్రంట్ సైడ్ డౌన్ తీసి టక్స్ పెడతాం కదా అది చూసుకొని అటాచ్ చేయడం స్టార్ట్ చేయండి అంటే ఫ్రంట్ సైడ్ మనం డౌన్ తీసిన దగ్గర టక్స్ పెట్టిన వైపు మనం ఫ్రంటే జాయిన్ చేస్తున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు కనుక అటాచ్ చేస్తే మరలా ముందుగా రాంగ్గా స్టిచ్ చేసి తర్వాత ఉప్పదీయడం ఈ ప్రాసెస్ అంతా లేకుండా మనం ముందుగానే చూసుకొని అటాచ్ చేస్తే బాగుంటుంది సో ఇలా హ్యాండ్స్ కూడా మనం ఎప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేయడం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలంటే మిడిల్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసేసి రెండు వైపులా డబుల్ స్టిచ్ వేసేసేయండి ఒక హ్యాండ్ అటాచ్ చేసేసాము కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా అటాచ్ చేసేసాను ఇప్పుడు మనం సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకుందాం సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసి మనకి యాది బ్లౌజ్ ఉంది కదండి సో దాన్ని బేస్ చేసుకొని కరెక్ట్గా ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు మార్క్ చేసుకొని సో స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి సో ఇలా హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను మనం ఎప్పుడు కూడా స్టిచ్చెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం రఫ్ చేయాలండి అప్పుడే మనకి స్టిచ్చెస్ అనేది స్ట్రాంగ్గా అన్నమాట సో ఇప్పుడు ఆర్మోల్ దగ్గర కూడా విత్ అనేది ఎంతుంది అనేది చెక్ చేసుకొని ఆది బ్లౌజ్ యూసెస్ చేసి చెక్ చేసి సో దాన్ని బేస్ చేసుకుంటూ నేను స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట సో ఇలా స్టిచ్ అనేది డౌన్ వరకు ఫాలో చేసేసేయండి సో ఫైనల్గా మనం హ్యాండ్స్ దగ్గర నుంచి ఫ్రంట్ పీస్ పీస్ని సైడ్స్ అటాచ్ చేస్తూ స్టిచ్చెస్ అనేది వేసేస్తున్నాం సో ఈ స్టిచ్చెస్ అనేవి మీరు తప్పకుండా టూ త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది కదా సో మీరు ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసేసుకుంటూ సో టూ త్రీ స్టిచ్చెస్ అనేది వేసేసుకోండి సోకే వన్ సైడ్ అటాచ్ చేసేసాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా అటాచ్ చేసేసేయండి అలాగే సైడ్స్ ఏదైనా వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నట్లయితే దాన్ని నీట్గా కట్ చేసేసుకోండి సో ఓకే ఇలా నీట్గా కట్ చేసేసాను టూ సైడ్స్ స్టిచ్డం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం నెక్కి కూడా ఫ్రిల్స్ పెట్టి అటాచ్ చేయడం స్టార్ట్ చేద్దాం సో సెకండ్ సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేసేటప్పుడు వన్ సైడ్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని బేస్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవచ్చు సో రెండు వైపులా స్టిచ్చెస్ అయిపోయినాయి కదా సో ఇప్పుడు రివర్స్ చేసి చూసాం ఇప్పుడు మనం నెక్కి కూడా చిన్న చిన్న ఫోల్డింగ్స్ పెట్టుకొని ఫ్రిల్స్ అనేది అటాచ్ చేయాలి కాబట్టి దానికోసం నేను ముందుగానే ఫ్రిల్స్ అనేది పెడుతున్నానండి అంటే టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ సో దాన్ని విత్ వచ్చేసి చూయించేసండి లెంత్ వచ్చేసి మనకు ఎంత పడుతుందో దాన్ని బేస్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది చేసుకుంటూ మీరు మొత్తం ఫ్రిల్స్ అనేది ఇక్కడే పెట్టేసేసేయండి తర్వాత నెక్కి డైరెక్ట్గా స్టిచ్ చేయొచ్చు అనమాట లేదా ఇందాక మనం హ్యాండ్ మీద అంటే హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే ఫ్రిల్స్ పెట్టాం కదా అలా అయినా సరే పెట్టచ్చు మీకు ఎలా ఈజీగా అనిపిస్తే ఎలా నీట్గా ఉంది అనిపిస్తే సో అలా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు సో చూడండి ముందుగా నేను ఫ్రిల్స్ పెట్టేసేసి ఫ్యాబ్రిక్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా దీన్ని డైరెక్ట్గా నెక్కి అటాచ్ చేసేద్దాం సో అలాగే మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేది స్టిచ్ చేసుకునే పని అయితే ఇప్పుడు మనం ఎక్కడైతే థ్రెడ్ స్టిచ్ చేయాలనుకున్నామో అక్కడ థ్రెడ్ అనేది స్టిచ్ చేసేసేయండి ఫస్ట్ దాని తర్వాత ఈ ఫ్రిల్స్ పెట్టాం కదా దీన్ని అటాచ్ చేసేసేయండి అప్పుడు మనకి ఈ థ్రెడ్ అనేది నీట్గా బయటకు కనిపించకుండా వేస్ట్ అనేది వస్తుందనమాట సో ఓకే మొత్తం నెక్కి అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ఈ చిన్ని చిన్ని ఫోల్డింగ్స్ చేసుకొని రెడీ చేసుకున్న పీస్ అటాచ్ చేసేసాము సో ఇక్కడ కూడా మనకి ఏదైనా కొంచెం వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని నీట్గా కట్ చేయండి అక్కడక్కడ టక్స్ పెట్టండి తర్వాత ఒక హెమింగ్ పీస్ని అటాచ్ చేసేసి బ్యాక్ టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి సో నేను ఇక్కడ హెమింగ్ పీస్ తీసుకున్నాను దాన్ని ఇలా ఇలా వీడియోలో చూపించిన విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసి మీద ఇప్పుడు మనం ఫ్రిల్ పెట్టుకున్న పీస్ అటాచ్ చేసాం కదా దాని మీద వచ్చే విధంగా ఇలా అటాచ్ చేసేసేయండి అటాచ్ చేసిన తర్వాత సమ్ వేస్ట్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసేసి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్లు అనేది పెట్టేసేసుకొని ఈ హెమింగ్ పీస్ని బ్యాక్ టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది సో చాలా సింపుల్గా మనం ఇలా డిజైనర్ బ్లౌజెస్ మనం ఇంట్లోనే డిజైన్ చేసేసుకోవచ్చు చాలా మనీ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు సో చూడండి ఇలా మనం ఆ హెమింగ్ పీస్ని బ్యాక్కి టర్న్ చేసేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేస్తున్నాము సో మనం ఎప్పుడు నెక్కి తీసుకునే హెమింగ్ పీస్ అయినా సరే ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న పీస్ అయినా సరే ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను చూడండి స్కై బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ అదైనా సరే క్రాస్ పీస్ తీసుకోండి క్రాస్ పీస్ తీసుకుంటేనే మనకి నెక్ అనేది కర్వ్ నీట్గా తిరుగుతుంది అనమాట సో క్రాస్ పీసెస్ మాత్రమే తీసుకొని స్టిచ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫైనల్గా బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయిందండి చాలా సింపుల్గా ఉంది అలాగే లుక్ కూడా ట్రెండీగా ఉంది కదా సో నాకైతే బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్